హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు తుపాకే ఫిలిమీ. సో ఇప్పుడే మనకి తాజాగా సందీప్ కిషన్ వచ్చేసి ఊరు పేరు భైరవ కోన, పేరే వినగానే చాలా విచిత్రంగా ఉంది కదా. సో ఇప్పుడు ట్రైలర్ చూద్దాం, చూసిన తర్వాత ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. లిఖించబడిందే జరుగుతుంది, రక్తపాతం జరగని భూమి కోసమే కదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు. సో చూసారు కదా గైస్, బసవలింగ అనే ఒక మంచి క్యారెక్టర్ తో సందీప్ కిషన్ మన ముందుకు రాబోతున్నాడు. సో ఇందులో వచ్చేసి మనకి ఒక డే వరల్డ్, నైట్ వరల్డ్ రెండు మిక్స్ చేస్తే, అంటే మ్యాజికల్ వరల్డ్, నార్మల్ వరల్డ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి కొత్త స్క్రిప్ట్, కొత్త కాన్సెప్ట్తో మనకి విఏ ఆనంద్ గారు వచ్చేస్తారు. విఏ ఆనంద్ గారు అనగానే మనకి కొత్త కొత్త కాన్సెప్ట్స్ అయితే కనిపిస్తాయి. లాస్ట్ టైం మనం చూసుకున్న ఒక్క క్షణం కానీ, అండ్ అంతకుముందు చూసుకున్నా కానీ మనకి ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈ రెండిట్లో కూడా మనకి లాస్ట్ థ్రిల్లర్స్ అయితే అద్దూర్స్ అనుకోవచ్చు. అండ్ టైగర్ కానీ, డిస్కో రాజా కానీ, ఇలాంటి కొత్త కాన్సెప్ట్ అంటేనే మనకి విఏ ఆనంద్ గారు. సో ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి మ్యాజికల్ వరల్డ్ గురించి క్లియర్గా చూపిస్తున్నారు. మన సందీప్ కిషన్ పక్కన ఇద్దరు హీరోయిన్స్ అయితే కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు హీరోయిన్స్లో మనకి మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి వర్ష బొల్లమ్మ. సో ఈమె గురించి మనకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సో ఈమె చాలా ఫిలిమ్స్లో కూడా చాలా మంచి క్యూట్గా కనిపించే హీరోయిన్. మన మిడిల్ క్లాస్ మెలోడీస్లో చూసుకున్నట్టయితే ఆమె యాక్టింగ్ మనకి అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ హీరోయిన్ వచ్చేసి తను బాగా మంచిగా, అంటే మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్గా అనిపించేది కావ్య తపార్. ఈ కావ్య తపార్ వచ్చేసి మనకి ఏక్ మినీ కథలో కనిపించింది, తర్వాత బిచ్చగాడు 2లో కనిపించింది. సో తన అందమే కాదు, తన యాక్టింగ్తో కూడా అందరినీ అమ్మ అనిపించేలా చేసింది. సో అంతేకాకుండా మనకి వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే అందరికీ తెలిసిందే. సో వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే ఇంకా అసలు మాటలో చెప్పక్కర్లేదు, సినిమాలో చూడడమే. అండ్ సందీప్ కిషన్ గారు, వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్స్లో మనం ఇంతకుముందే చూసేసాము. సో ఈసారి కూడా మనకి అలాంటి కామెడీ సీన్స్ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. అండ్ ఇందులో పెద్దగా చెప్పే విషయం ఏంటి అంటే, షూట్ అనేది కూడా పూర్తిగా 80% దాకా కూడా నైట్ టైంలో తీయడం జరిగిందంట. సో నైట్ టైంలో తీయడం అనేది పెద్ద టాస్క్. ఈ మూన్ లైట్ తోటి కలిపి కొన్ని కొన్ని లైట్స్ మాత్రమే పెట్టి స్పెషల్గా చేయడం జరిగింది. సో అంతేకాకుండా మనకి ఇందులో సందీప్ కిషన్ కొత్తగా కనిపిస్తున్నాడు. ప్రీవియస్ తను ఎంచుకున్న స్టోరీస్లో కూడా ఇది ఇంకా కొత్తగా కనిపించబోతుంది. సో ఈసారైనా హిట్ కొడతాడా లేదా అనేది చూసేద్దాం. అంతేకాకుండా ఈ మూవీలో చాలా పార్ట్స్ని మనం చూసుకున్నట్టయితే గరుడ పురాణం అని చెప్పేసి కొన్ని వాక్యాలు వినిపించాయి. సో మన పురాతన కాలంలో మూవీలో చూసుకున్నట్టయితే మనకి గరుడ పురాణంలో 4 పేజీల గురించే ఈ భైరవ కోన అనేది ఉంది అని చెప్పారు. సో ఊరు పేరు భైరవ కోన అనే స్టోరీని మనకి గరుడ పురాణం నుంచి తీసుకోవడం జరిగిందని క్లియర్గా తెలిసిపోతుంది. సో మనకి పూర్వీకుల నుంచి వచ్చిన పూర్వ విషయాలని, హిస్టరీ గురించి తెలపడానికే విఏ ఆనంద్ గారు చూస్తున్నారు. అండ్ దీంట్లో సిజీ వర్క్ కూడా చాలా చేశాను అని అయితే చెప్పారు. సో ఇంకా గ్రాఫిక్స్ విషయానికి వస్తే అద్భుతంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఫిలిమింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.